హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఆరోగ్యశ్రీతో పేద మధ్యతరగతి ప్రజలకు మేలు, క్షేత్రస్థాయి సిబ్బంది బాగా పనిచేయాలి, అప్పుడే ప్రభుత్వ ఆశయం నెరవేరుతుంది. సో ముఖ్యంగా మంత్రి విడదల రజనీ గారు అయితే ఈ విధంగా తెలియజేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని ఈవిడైతే చెప్పడం జరిగిందనమాట. ఆరోగ్యశ్రీ పథకంపై రాష్ట్ర సచివాలయంలో సమావేశం అయితే నిర్వహించారన్నమాట. ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని, పథకానికి మరింత మెరుగులు దిద్ది జగన్ ముందుంచారని చెప్పేసి చెప్పారనమాట. ఆరోగ్యశ్రీ కింద కేవలం 1059 చికిత్సలు అందిస్తే ప్రస్తుతం ఏకంగా 2446గా ఈ వ్యాధిని అయితే పెంచామని చెప్పేసి చెప్తున్నారు. సో మొత్తం మీద వైద్యం ఖర్చు 1000 దాటితే ప్రతి చికిత్సను అంటే పథకంలోకి చేర్చి పేదలకు ఎంతో మేలు చేస్తున్నామని చెప్పేసి ఈవిడైతే చెప్పడం జరిగిందనమాట. ఆరోగ్యశ్రీకి ఏటా కేవలం 500 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం ఏటా 2500 కోట్లు ఖర్చు చేస్తుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆరోగ్య ఆసరా పథకం కింద 225 రూపాయలు లేదా గరిష్టంగా నెలకు 5000 ఆర్థిక సాయం విశ్రాంత కాలానికి అందిస్తున్నామని కూడా గుర్తు చేశారు. సో ఇదో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్రతను బట్టి ప్రతి నెల 3000 నుంచి 10000 వరకు పెన్షన్ అందిస్తున్నట్లు కూడా చెప్పారు. సో ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నారంటే పథకాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవడం కోసం ఎప్పటికప్పుడు వీళ్ళకి మీ సంబంధించిన మీటింగ్లని, అదేవిధంగా పారదర్శకత కోసం ఇవన్నీ చేస్తున్నామని చెప్పేసి అప్డేట్ ఇచ్చారన్నమాట. సో చూసారు కదా, ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.